విశాఖలో మొన్న ఇన్ఫోసిస్ ఇనాగరేషన్, తాజాగా విప్రో అక్కడ శాఖ పెట్టడానికి సిద్ధం కావటం, ఇప్పుడు లేటెస్ట్గా కోరమాండల్ ఇంటర్నేషనల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ని అక్కడ ఎక్స్పాండ్ చేసింది. కొత్తగా పెట్టం కాదు, ఎక్స్పాండ్ చేస్తూ 400 కోట్ల పెట్టుబడి పెట్టింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ని ప్రారంభించింది. విశాఖపట్నంలో సంస్థకి ఇప్పటికే ఉన్నటువంటి ఫెర్టిలైజర్ కాంప్లెక్స్లో ఈ ప్లాంట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రారంభించుకొచ్చింది, లాంఛనంగా ఆవిష్కరించింది. 400 కోట్ల పెట్టుబడితో రోజుకి 1650 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మించారు. దీంతో కోరమాండల్ ఇంటర్నేషనల్కి ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యం 1100,000 టన్నులకు పెరిగింది. దీనివల్ల ఫాస్ఫరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ ఎరువులను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుందని కోరమాండల్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఎరువులు తయారీ అవసరమైనటువంటి కీలక ముడి పదార్థాన్ని సొంతంగా సమకూర్చుకోవడంలో భాగంగా ఇది. ఈ వార్త రాసింది ఈనాడే. కాకపోతే లోపల పేజీలో ఇంత ముక్క, ఎందుకు అంటే విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయని. అది చంద్రబాబు వచ్చినప్పుడు ఉంటే గనక ఓకే, జగన్ ఉన్నప్పుడు కాబట్టి అక్కడ విశాఖకి ఎవడూ రావట్లేదనే చెప్పాలి. అదే విచిత్రం.